పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట కాంట్రాక్టర్లు ధర్నాకు దిగారు. తాము చేసిన పలు అభివృద్ది పనులకు సంబంధించిన బిల్లుల కోసం నిరసన వ్యక్తం చేశారు. ఏళ్లుగా పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం మున్సిపల్ మేనేజర్కు వినతి పత్రం అందించారు. పంతొమ్మిదిలో ఎస్సీ సప్లైన్ గ్రాంట్కి సంబంధించి 40 లక్షల రూపాయలు వర్క్ చేసి ఉన్నాను. కానీ ఈ రోజు వరకు కూడా నాకు ఒక పైసా కూడా డబ్బులు ఇవ్వలేదు. నేను దీన్ని ఆశ్రయించి హైకోర్టును ఆశ్రయించాను. డిఎంఏ గారు చెప్పిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం కూడా జనరల్ ఫండ్లోంచి అమౌంట్ ఇమ్మని చెప్పినారు. అయినా నర్సాపురం మున్సిపాలిటీ అధికారులు కానీ సరైన కదలిక లేదు. ఇప్పటి వరకు కూడా రూపాయి కూడా ఇవ్వలేదు. నాకు 40 లక్షల రూపాయలు నర్సాపురం మున్సిపాలిటీ నుంచి రావాలి. అలాగే ఫోర్టీన్ ఫైనాన్స్ గ్రాంట్ నుంచి ఒక 30 లక్షలు, అలాగే కనుకు కానీ పాలకొండ కానీ భీమవరం కానీ మొత్తం కుంకర రంగారావు అనే కాంట్రాక్టర్ నాకు 180 లక్షల రూపాయలు బిల్లులు రావాలి. 2 సంవత్సరములు అయ్యింది. చెల్లాలి, కాంట్రాక్ట్ లైక్ కదా, చెల్లాలి, బిల్లు వెంటనే చెల్లించాలి.